हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज मनम प्लेन बिर्यानी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। सो लेट चेकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। प्लेन बिर्यानी तयार चेयडानिकी कावाल्सिन पदार्थालु: बासमती राइस 2 ग्लासुलु, सन्निगा तरिगिन उल्लिपाय 1, पच्चिमिरपकायलु 2, बिर्यानीलोकी मसाला दिनुसुलु షాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2, యాలకులు 5, లవంగాలు 5, అనాస పువ్వు 2, జాపత్రి 1, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, మరాఠీ మొగ్గ 1, కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా పొడి కోసం ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, షాజీరా 1 టీ స్పూన్, లవంగాలు 10, యాలకులు 7, దాల్చిన చెక్క 3 ఇంచుల ముక్క, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ప్లెయిన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నప్పుడల్లా ఈ పొడిని కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసి 3 సార్లు కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగాక నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్ లో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో టమాటా ముక్కలు వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా వేగాక మిక్సీ వేసుకున్న పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కారం, కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రైస్కు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ను మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కడిగిన బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఇలా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగిరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది. రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా 1-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది, రైస్ బాగా సెట్ అవుతుంది.
ఇప్పుడు ఈ రైస్ లోకి ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 ఉడికించిన ఎగ్స్ ను మధ్యలోకి కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో 10 బజ్జీ మిరపకాయలను మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీలో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అన్నంలో తినేటప్పుడు కానీ పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయి తినడానికి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజు టమాటా, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న జాపత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని కారాన్ని 30 సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 30 సెకండ్స్ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఎగ్ కర్రీ మనకు అన్నంలోకి, ఇంకా పులావ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. మసాలాలోని ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బయటకు వస్తున్నప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కర్రీని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఎగ్ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని ప్లెయిన్ పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ప్లెయిన్ పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.